హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నా స్టైల్లో సింపుల్ తోటకూర ఫ్రై ఎలా చేస్తా అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ తోటకూర హార్వెస్టింగ్ చేస్తున్నాను మా గార్డెన్లోనే. ఇక్కడ సగానికి తుంచితే ఏంటంటే మళ్ళీ పెరిగిద్ది, అందుకని నేను ఇలా మొత్తం పీకేయకుండా ఇలా తీస్తూ ఉన్నాము. చాలా ఉంది, ఇంకా నేను కొంచెం కొంచెం కోసేసి అమ్మోకైతే ఇస్తున్నాను. ఇదైతే కంప్లీట్లీ ఆర్గానిక్, అసలు ఏం మందులు ఏమీ వేయలేదు, అలా జస్ట్ ఇథనాలు చల్లితే వచ్చేసింది. అప్పుడప్పుడు పులుసు ఏపుడికి సరిపోతూ ఉంటుంది ఇంట్లో వాటికి. ఇంకా అమ్మ అయితే వీటిని నీట్గా కడిగేసి క్లీన్ చేసింది బయటే, అండ్ మళ్ళీ ముక్కలు కోసేసి క్లీన్ చేసి పెట్టింది పక్కన. ఇంకా ఈలోపు నేనైతే బాండీలో నూనె వేసేసి పోపు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసి పోపు రెడీ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి చిన్నులపాయలు అలాగే ఉల్లిపాయలు కూడా కావాలి. ఫస్ట్ అయితే కొన్ని చిన్నులపాయలు తీసుకొని దంచి పక్కన పెట్టుకున్నాను. అలాగే రెండు మూడు ఉల్లిపాయలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇంకా పోపు ఫ్రై అయ్యాక దీంట్లో చిన్నులపాయ అయితే వేస్తున్నాను. చిన్నులపాయ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. చిన్నులపాయ కొంచెం ఇలా ఫ్రై అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. ఇంకా ఈ స్టేజ్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ కట్ చేసి మొత్తం నీళ్లు వంపేసి పెట్టింది మా అమ్మ తోటకూర. ఇంకా ఈ తోటకూరని ఫ్రై అయిన దాంట్లో పెట్టుకోవాలి. మొత్తం తోటకూర వచ్చేసి ఒక రైస్ కుక్కర్ నిండుగా వచ్చింది. ఇంక ఇక్కడైతే ఉల్లిపాయ ఫ్రై అయిపోయి దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసేసి పచ్చివాసన పోయాక ఇంకా తోటకూర వేసేస్తాను. ఇక్కడ ఏంటంటే తోటకూర మాకు దీంట్లో సరిపోలేదు ఈ బాండీలో, కానీ మా అమ్మ ఏం చెప్పిందంటే మనం మూత పెట్టేస్తే మగ్గిపోతుంది, మగ్గిపోయినాక పట్టేస్తుంది, మొత్తం వేసేమంది. సో నేను ఎలా పట్టిద్దో ఏంటో అనుకుంటా మొత్తం తోటకూర అయితే నీళ్లు రాకుండా ఇలా బాండీలో వేసేస్తున్నాను. తోటకూర మొత్తం వేశాక ఇలా బాండీ నిండుగా వచ్చేసింది పైదాకా. ఇంకా దీంట్లో ఒక ప్లేట్ అయితే పైన పెట్టేసి ఇలా ఉంచాను. ఒక 5 to 10 minutes అలా ఉంచేసిన తర్వాత చూస్తే తోటకూర అనేది కిందకు వెళ్ళిపోయిద్దంట. నేను ప్రతిసారి డౌట్గా అలా తీసి చూస్తూ ఉన్నాను. చూడండి ఎంత పైదాకా వచ్చిందో. ఇంకా తర్వాత కాసేపటి తర్వాత మూత తీస్తే కొంచెం కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా నేను మొత్తం మిక్స్ చేస్తున్నాను. మనం ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోవాలి, ఎందుకంటే ఆకుకూర ఎక్కువ హైలో పెట్టి చేసేస్తే మనకి మాడిపోతుంది. సిమ్లో పెడితే నెమ్మదిగా స్లో కుక్ అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం అయితే ఇలా మగ్గిపోయిన తర్వాత ఇలా సగానికి అయితే వచ్చేసింది. ఇంకా దీంట్లో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసేసి మగ్గనిస్తాను. సాల్ట్ వేస్తే ఏంటంటే త్వరగా ఫ్రై అయిపోతుంది. అలాగే కొంచెం తోటకూరకు కూడా పట్టిద్దని ముందే వేసేసాను. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 minutes ఉడికిచ్చాను. ఇలా చూడండి ఇప్పుడైతే దీంట్లో నుంచి వాటర్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ వాటర్ ఇంకిపోయేదాకా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా కాసేపటికి ఇలా నాకు వాటర్ అనేది మొత్తం ఇంకిపోయింది, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు దీంట్లోకి నేను కారం అయితే యాడ్ చేశాను. మీరు కావాలంటే మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ కారం, ఉప్పు యాడ్ చేశాను, ఇంకంతే రెడీ అయిపోయింది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. మా అమ్మ చిన్ను అయితే ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు